నమస్కారం. నాకు ఆరోగ్య ధర్మాలను, ఆహార ధర్మాలను, ఆయుర్వేద విజ్ఞానాన్ని నేర్పిన గురుదేవులకు నమస్కరిస్తూ ఈరోజు అంశం ఒక ప్రత్యేకమైన అంశం. అదేంటంటే, చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది, 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత కీళ్ళు అరిగిపోతాయి, నడుములో వెన్నుపూసలు అరిగిపోతాయి, దీనికి చికిత్స లేదు, కేవలం ఆపరేషన్ చేయించుకోవాలి అని. మీరు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని చూడండి, ఎంతమందికి బాగుందో. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా ఈ అరిగిపోయే సమస్య ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా చికిత్స చేయాలి అనే విషయం అర్థమైతే ఈ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించవచ్చు. కేవలం 3 నెలల్లో అసలు అరిగిపోయిందా, నిజంగా నొప్పులున్నాయా అనే విషయం లేకుండా చేయొచ్చు. దీనికి ఉదాహరణగా, నేను ఒక 65 ఏళ్ళు వయసు కలిగిన ఓ స్త్రీమూర్తికి, ఆమె పేరు జి కోటమ్మ, ఈమెకు గత 6 నెలలుగా చికిత్స చేశాం. అంటే పంచకర్మ చికిత్సలు చేయలేదు, చేయి పెట్టి ఏదేదో చికిత్సలు చేయడం చేయలేదు, లేకపోతే యాక్యుపెజర్లని, యాక్యుపంచర్లని ఎలాంటివి చికిత్స చేయలేదు, కేవలం కొన్ని రకాల ఔషధాలు, అది కూడా ఆహారం లాంటివి ఇవ్వడం, రెండవది ఆహార నియమాలు చెప్పడం, ఈ రెండే. కేవలం ఈ రెండిటితోనే 3 నెలల్లో ఆమెకు మోకాళ్ళు వంగిపోయి నడవలేని పరిస్థితుల్లో, నడుము కూడా పూర్తిగా వంగిపోయి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుంటూ నడుస్తుండే స్థాయి నుంచి ఈరోజు సాధారణంగా నడిచే స్థాయికి వచ్చేసారు. ఇది కేవలం 3 నెలల నుంచి 6 నెలల్లోపే జరిగింది. 3 నెలల్లో చాలా బాగా తగ్గింది. ఇంకొంతకాలం మీరు పూర్తి చేయండి అమ్మా, పూర్తి కోర్సు వాడగలిగితే మీకు అసలు ఈ సమస్య ఉండదని తెలియజేశాం. ఆ విధంగా వాడారు, వాడితే ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు. అదే విషయాన్ని ఆవిడతోనే ఒకసారి మాట్లాడిస్తున్నాను, మీరు ఒకసారి ఆవిడ ఏం చెప్తారో జి కోటమ్మ గారి మాటలతో వినండి. ఈవిడ ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. అమ్మా, మీ పేరు? జి కోటమ్మ. మీ వయసు ఎంతమ్మా? 65. సరే, మీకు నా దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉండేవి? నాకు మోకాళ్ళని సురుకు పొట్లు, నడుము నొప్పులు, ఒంగోలు నడిచేదాన్ని. ఒంగోలు నడిచేవాళ్ళు? నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇలా మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఒంగోలు నడిచేదాను. ఇప్పుడు సార్ దగ్గర మందులు తీసుకున్న తర్వాత ఫ్రీగా ఉండేవి, నడుములు కానీ కాళ్ళు కానీ బాగానే ఉండయి. కానీ నేను 6 నెలల నుంచి వాడుకుంటున్నాను చక్కగాను. నాకు నొప్పులు తగ్గినాయి. చెప్పండి. నొప్పులు తగ్గినాయి. మందులు సక్రంగా వాడుకోబట్టి మందులు, కాళ్ళు నొప్పులు, నడుములు నొప్పులు తగ్గినాయి నాకు. ఇప్పుడు సార్ కాడ మందులు తీసుకొని వెళ్ళిపోతున్నాను. అదే, మీరు ఒంగోలు నడిచేవాళ్ళు కదా, ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు నిలబడగలుగుతున్నారా? అవును, నిలబడగలుగుతున్నారు. నిలబడి నడుస్తున్నాను. మీ ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నారా? నా ఇంట్లో వంట పనులన్నీ చేసుకోగలిగి ఉన్నాను, చేసుకుంటున్నాను. అప్పుడు నేను చేసుకోలేను, బాగులేని పరిస్థితుల్లో. ఇప్పుడు చక్కగానే ఇన్ని అన్ని పనులు చేసుకుంటున్నాను. మీకు ఆహారం ఏమేమి తినొద్దని చెప్పాము, మీరు ఏమేమి తినకుండా ఉన్నారు, ఏమేమి తినేవాళ్ళు? నేనా? ఆకుకూరలు, ఈ గెట్టకూరలు తినేదాన్ని కాదు, ఆకుకూరలు, సల్ల వస్తువులు, ఈ దానిమ్మ పళ్ళు కానీ, ఈ రసాలు అట్లాంటివి తీసుకునేదాన్ని సార్. ఓకే, అంటే మీకు మందులు ఏమైనా తీసుకోవడానికి కష్టంగా ఉండేదా? ఏమి లేదు, నాకు బాగానే ఉండేవి మందులు తీసుకుంటే. ఆహారం ఏది తిన్నా కానీ మందులు తీసుకుంటే చక్కగానే ఉంది నాకు. మీకు వేడి చేయడం కానీ అట్లాంటి ఏమైనా జరిగిందా? వేడి ఉంటే సార్ మందు ఇచ్చాడు నాకు. మందులు వేసుకుంటుంటే చాలా మందికి ఆయుర్వేద మందులు తింటే వేడి చేస్తుంది. లేదు, నాకు అట్లాంటి అభిప్రాయం ఉంది. అప్పుడేం లేదు, ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇంకా వేరే ఇబ్బందులు ఏమన్నా మీకు వచ్చినా? ఏమి ఇబ్బందులు ఏమి లేవు నాకు. ఓకే, అన్ని చక్కగా సరి చేయని. ఇప్పుడు మీరు ఈ మేము ఇచ్చిన ఈ ట్రీట్మెంట్ తో మీరు తృప్తికరంగా ఉన్నారా లేదా? బాగానే ఉన్నాను. చాలా మంది చూస్తారు. బాగానే ఉందండి. చాలా మంది చూసిన తర్వాత రేపు ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ చేసి కోటమ్ గారు నిజంగా మీరు చెప్పి నిజమేనా, మీకు డబ్బులు ఇచ్చి అడిగించారా చెప్పిన? ఏమి లేదు, ఏమి లేదండి. నాకు అన్ని ఇప్పుడు అన్ని చక్రంగా జరిగినాయి, ఇవన్నీ తగ్గిపోయినాయి పూర్తిగాను. బాగానే ఉంది నాకు సార్ ఇచ్చిన మందులకి. మీరు ఇచ్చిన మందులే డాక్టర్ గారు ఇచ్చిన? బాగుంది, బాగానే ఉంది. ఇప్పుడు మీకు విరేచనం సక్రమంగా అవుతుందా? అన్ని మందులు వేసుకున్న తర్వాత సక్రంగానే అవుతుంది. ఆకలి ఎలా ఉంది? ఆకలి బాగానే అవుతుంది మందులు తిన్న అంతకుముందు.
అన్నం బాగా తినేదాన్ని కాదు. ఇప్పుడు అన్నం బాగానే ఆకలి అవుతుంది, బాగానే తింటున్నాను. మీకు ఇంకో సమస్య ఉండేది, మీ నొప్పుల వల్ల నిద్ర పట్టేది కాదు. అవును, మీరు అది చెప్పారు నాకు. ఇప్పుడు బాగానే ఉంది నాకు, నిద్ర పడుతుంది చక్కగానే, అరుగుదలు కూడా బాగానే అవుతుంది నాకు. ఓకే, ఇప్పుడు బాగా నడవగలుగుతా? నడుస్తున్నాను ఇప్పుడు. ఇదండి మా దగ్గర చికిత్స తీసుకుంటే ఈవిడకు నేను ఒక విధంగా ఈ వయసులో నయం చేయవచ్చా లేదా అనేది చాలామంది అంటుంటారు. వయసు పెరిగిపోతే అసలు తగ్గదు, ఎలా తగ్గుతుంది, ఇంకింతే అని చాలామంది అంటుంటారు. 60 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళ వయసు అయినా కూడా ఎలాంటి సమస్యనైనా సరైన ఆహార నియమాలు పాటిస్తూ చెప్పిన ఔషధాలను సక్రమంగా వాడితే ఏ రోగమైనా తగ్గుతుంది, ఏ వ్యాధినైనా తగ్గించవచ్చు. ఆ నమ్మకం ఈ వయసులో ఉండే వాళ్ళతో చెప్తే, ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఉండే వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే వాళ్లకు తగ్గడం సాధారణమే అంటుంటారు. కానీ 65 ఏళ్ళ వయసులో నొప్పులు తగ్గవు, అది ఎంతకాలమైనా ఉంటుంది, ఇంక దింతే అని చాలామంది అంటుంటారు. కానీ ఈ వయసులోనే ఇలాంటి సమస్యలు వచ్చేవి. వీళ్ళు బెడ్ మీద పడిపోకుండా, ఇక వేరే వాళ్ళ సేవలో ఇబ్బంది పడుతూ ఉండకుండా తన పని తాను చేసుకుంటూ హాయిగా బ్రతికేటట్టు చేయొచ్చు. దీనికి ఎక్కువ కాలం అక్కర్లేదు. 3వ నెలలోనే వీళ్ళకు మంచి ఫలితాలు వచ్చేసాయి. అయినా సరే మళ్ళీ ఇంకొంతకాలం పాటు ఎందుకు మందులు వాడించామంటే, ఇక మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమస్య రాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాలని చక్కగా పాటించి, మేము చెప్పిన జీవన విధానాన్ని సక్రమంగా పాటించినట్లయితే అసలు జీవితంలో మళ్ళీ ఇప్పటికి ఇలాంటి సమస్య రాదు. మేము చెప్పిన ఆహార నియమాలు పాటించకపోతేనే మళ్ళీ జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నమస్కారం.